అమ్మమ్మ, ఏదైనా మంచి కథ చెప్పవా ఈరోజు? గోవిందు, ఈరోజు తెలివి నేర్చిన కాకి ఈ కథ చెప్తానే. అనగానగా ఒక కాకి ఉంది. ఆ కాకి చాలా నెమ్మదిగా అమాయకంగా ఉండేదన్నమాట. దాని అమాయకత్వం చూసి తోటి కాకులే దాన్ని మోసం చేసి దాని నోటి ముందున్న ఆహారం తినేసేవి. దాని అమాయకత్వం చూసి అది ఈ రోజుల్లో ఎలా బ్రతుకుతుందో అంటూ దాని తల్లి చాలా బెంగపడేది. ఒకరోజు తల్లి కాకి ఈ కాకిని పిలిచి, చూడమ్మా, ఈ కాలంలో నువ్వు ఇలా ఉంటే బ్రతకడం కష్టం. అందరూ నిన్ను మోసం చేస్తారు. అలా మనల్ని మోసం చేయడంలో నక్కజాతి ముందు వరుసలో ఉంది. తరతరాల నుండి మన కాకుల జాతిని నక్కలు కుక్కలు మోసం చేస్తూనే ఉన్నాయి. ఇంతని అంతని పొగిడి బులిపించి మనల్ని మోసగించి మన నోటి ముందున్న ఆహారం దొంగిలించి పట్టుకుపోతున్నాయి. అందుకని నువ్వు నక్కలతోనూ కుక్కలతోనూ ఆహారం తినే విషయంలో జాగ్రత్తగా ఉండు. వాటి మాటలకు పొగడతలకు పొంగిపోకు అంటూ హితబోధ చేసింది. ఒకరోజు ఆ కాకి పిల్లకి ఒక కేక్ ముక్క దొరికింది. అది ఆ కేకును నోట కరుచుకుని ఒక చెట్టుపై కూర్చుని ఎంతో ఇష్టంగా కేక్ ముక్కను తింటుండగా చూసిన ఒక నక్క కాకి ఉన్న చెట్టు కిందకి చేరింది. అది చెట్టుపైన ఉన్న కాకిని చూసి, కాకిబావా కాకిబావా, నువ్వు చాలా అందంగా ఉంటావు, నీ పాట కూడా చాలా బాగుంటుందని అందరూ చెప్పుకుంటూ ఉంటే విన్నాను. ఎప్పటి నుండో నీ పాట వినాలని కోరికగా ఉంది. ఏది, నీ మధురమైన గొంతుకుతో ఒక పాట పాడవా అని అడిగింది. కాకి తల్లి మాటలు గుర్తొచ్చాయి. వెంటనే అది నోట్లో ఉన్న కేకు ముక్కను తీసి కాలి కింద పెట్టుకుని నోరు తెరిచి కా కా అని అరిచింది. నక్క కాకి చేష్టకు ఆశ్చర్యపోయింది. సరే, మరోలో ప్రయత్నిద్దాం అనుకుని, కాకిబావా కాకిబావా, నువ్వు నాట్యం బాగా చేయగలవట కదా, ఒకసారి చేసి చూపించవా అంటూ ప్రాధేయపడింది. దాని మోసబుద్ధి తెలుసుకున్న కాకి కాలి కింద ఉన్న కేకు ముక్క నోట్లో పెట్టుకుని రెక్కలు విప్పి నాట్యం చేసింది. అలా కాదు కాకిబావా, చక్కగా పాట పాడుతూ నాట్యం చేస్తుంటే చాలా బాగుంటుంది, అలా చేయవా ప్లీజ్ అంటూ బతిమిలాడింది టక్కర్ నక్క. తల్లి వలన తెలివి నేర్చుకున్న కాకి నోట్లో ఉన్న కేకు ముక్కను చక్కగా తినేసి అప్పుడు నోరు తెరిచి నక్కతో ఇలా చెప్పింది. నక్కబావా, నీ మోసపు మాటలు చాలించు. నీ గురించి, కుక్కబావ గురించి మా అమ్మ నాకు వివరంగా చెప్పింది. ఇంకా మా కాకి జాతిని మా పెద్దవారిలా అమాయకంగా మీ చేతుల్లో మోసపోవడం అన్నది జరగదు. ఇక నీ జిత్తులు సాధించి ఇక్కడి నుంచి దయచేయి అంది. అమ్మో, కాకులు బాగా తెలివి మీరిపోయాయి. ఇక కాకుల్ని మోసగించడం మా నక్క జాతికి కుక్క జాతికి సాధ్యం కాదు. వాటి దగ్గర మా పప్పులు ఉడకో అనుకుంటూ టక్కర్ నక్క తోక ముడుచుకుని పారిపోయింది. ఇదన్నమాట కథ. బాగుందమ్మ కథ. మోసపోకూడదు ఎవరి దగ్గర, తెలివిగా ప్రవర్తించాలి, పొగడ్తలకి పొంగిపోకూడదు. ఇదన్నమాట ఈ కథలో నీతి. బాగుందమ్మ నీతి కూడా.